హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్. ఇంతకుముందు మనం నేటల్ గురించి తెలుసుకున్నాం, ఈరోజు పోస్ట్ నేటల్ గురించి తెలుసుకుందాం. అంటే పుట్టిన తర్వాత బేబీకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ కారణాల వల్ల ఏ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీనిలో ఫస్ట్ తీసుకున్నట్లయితే ప్రీమెచ్యూర్ బేబీ అండి. ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏంటంటే నిలతక్కువ బిడ్డలు అంటారు చూడండి, వాళ్ళు అవయవాళ్ళన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సినంత రెసిస్టెన్స్ పవర్, వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ పుష్కలంగా దొరకకపోవడం కానీ ఈ 7 నెలల నుంచి ఇంకో 2 నెలల అంటే 8వ నెల 9వ నెల జరుగుతుందండి. సో ఎప్పుడైతే ప్రీ టర్మ్లో బేబీ అంటే 7వ నెలలో పుడతారో వాళ్ళకి ఆర్గాన్స్ అన్నీ డెవలప్డ్ అవుతాయి. కాకపోతే వాళ్ళకు ఉండాల్సిన రెసిస్టెన్స్ పవరు, ఇంకొకటి ప్రోటీన్ లోపం ఉండడం కానీ అలాంటివి జరగవచ్చు. అసలు ఈ ప్రీ మెచ్యూర్ బేబీ ఎందుకు పుట్టవచ్చు అంటే ఎప్పుడైతే తల్లి వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటుందో, అలాగే తల్లి వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుందో, అటువంటి వాళ్ళకి మాత్రమే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక ప్రీమెచ్యూర్ బేబీ ఫస్ట్ పుట్టిన తర్వాత సెకండ్ బేబీకి కూడా 60-70% ప్రీమెచ్యూర్గానే పుట్టడానికి ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. తల్లిలో అంటే లాంగ్ డిసీజ్ అయినటువంటి షుగర్ ఉండడం కానీ, బీపీ ఉండడం కానీ, హైపర్ టెన్షన్ ఉండడం వల్ల కానీ ఇటువంటి ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టడం 9వ నెల నిండకముందే అంటే టైం కంప్లీట్ అవ్వకముందే బేబీ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. పుట్టినప్పుడు బర్త్ జాండీస్ కామన్ అండి, ఎవరికైనా ఈ రోజుల్లో కామన్గా వస్తూ ఉంటాయి. సో ఆ జాండీస్లలో కూడా సివియారిటీని బట్టి ఉంటుందండి, కొందరికి మైల్డ్గా ఉంటాయి, కొందరికి మోడరేట్గా ఉంటుంది, ఇంకొందరి పిల్లలకైతే సివియర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే సివియర్గా ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ పైన కానీ, వాళ్ళ ఏది లివర్ పైన కానీ, ఆర్గన్స్ పైన ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఎఫెక్టు బేబీ పైన చూపించినప్పుడు ఫ్యూచర్లో ఎంతో కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా పుట్టినప్పుడే కొందరు పిల్లలకు హార్ట్లో హోల్ ఉంటుందండి. హార్ట్లో హోల్ ఉండడం వల్ల కొన్ని రోజుల తర్వాత అది మెడిసిన్ వల్ల క్యూర్ అవ్వచ్చు, అంటే పూడకపోవచ్చు. ఇంకొందరు పిల్లలకి ఏంటంటే కొంచెం హోల్ పెద్దగా ఉండి హీల్ అయ్యే ఛాన్స్ ఉండదు అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉండవలసి ఉంటుంది కాబట్టి వాళ్ళకు చాలా కేర్గా తీసుకోవాలి. కేర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా సెన్సిటివ్గా చూసుకోవాలి కాబట్టి వాళ్ళను ప్రతీక్షణం తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి వాళ్ళు. అదేవిధంగా ఇంకొందరు పిల్లలకి ఏ విధంగా ఉంటుందంటే షుగర్ లెవెల్స్ అటు ఇటు ఉంటాయండి, అంటే తగ్గడం కానీ లేదంటే హైగా ఉండడం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా పిల్లలకి ఎంతో కొంత ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి పిల్లలు పుట్టిన తర్వాత డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తల్లికి కానీ టైఫాయిడ్ వచ్చిందనుకోండి, టైఫాయిడ్ వస్తే ఆ బేబీకి ఆ మదర్ ఫీడ్ అంటే ఆ ఫీడ్ తీసుకుంటుంది కాబట్టి బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ హై ఫీవర్లో కిడ్కి ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్ దాటి 101, 102 ఉంటుందో ఆ టెంపరేచర్లో ఒక్కోసారి ఫిట్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫిట్స్ అటాక్ అయినప్పుడు అంతవరకు ఉన్న డెవలప్ అంతే ఉండొచ్చు, లేదంటే ఇంతకుముందు ఉన్న మెమొరీ మొత్తం లాస్ అవ్వచ్చు, అంతవరకు ఉన్న మెమొరీ గుర్తుంచుకొని ఇకపై నుండి డెవలప్ అవ్వకుండా ఉండొచ్చు, ఆ విధంగా కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఫిట్స్ ఎప్పుడైతే అటాక్ అవుతుందో ఆ మూమెంట్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కిడ్కు ఎప్పుడైతే ఫీవర్ ఉందో తడిబట్టతో తుడవడం కానీ, లేదంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి అంటే పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల్ని మామూలుగా కాళ్ళపైన పడుకోబెట్టుకున్నప్పుడు కానీ, లేదంటే బెడ్ పైన వేసినప్పుడు కానీ వాళ్ళు పొరుకుంటూ వచ్చి కింద పడడం వల్ల వాళ్ళకి హెడ్ అంటే తగలరాని చోట హెడ్ కనుక తగిలిందంటే ఆ దెబ్బ కనుక బ్రెయిన్కు తగిలినట్లయితే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. దీంట్లోనే పుట్టిన తర్వాత హెడ్ సైజును బట్టి 2 టైప్స్ డివైడ్ చేయొచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి మ్యాక్రోసెఫాలి అండి, మ్యాక్రోసెఫాలి. సెకండ్ వచ్చేసి మైక్రోసెఫాలి. మ్యాక్రోసెఫాలి అంటే ఏంటంటే హెడ్ పెద్దగా ఉంటుందండి, పుట్టినప్పుడే హెడ్ పెద్దగా పుట్టడం. ఇంకొందరికి మైక్రోసెఫాలి అంటే పుట్టినప్పుడే హెడ్ చిన్నగా ఉండడం. దీనివల్ల అసలు ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మ్యాక్రోసెఫాలి. మ్యాక్రోసెఫాలి అంటే హెడ్ పెద్దగా ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది హెడ్ పెద్దగా? దానిలో ఎప్పుడైతే పిల్లలకి ఆ ప్రాబ్లంతో ఉంటారో వాళ్ళ హెడ్లో వాటర్ ఫామ్ అయ్యి బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా పనిచేయకుండా చేస్తుందండి. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే బ్రెయిన్ ఉన్న ఏరియాను చుట్టూ వాటర్ ఉండడం వల్ల దాన్ని ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ వాటర్ ప్రెషర్ కంపల్సరీ ఆ బ్రెయిన్ పైన పడుతుంది కాబట్టి ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల వాళ్ళు మైల్ స్టోన్స్ డిలే కానీ, లేదంటే స్పీచ్ డిలే కానీ, లేదంటే బిహేవియర్ ఇష్యూ స్టార్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది మైక్రోసెఫాలి. మైక్రోసెఫాలి అంటే ఏంటంటే
హెడ్ చిన్నగా ఉంటుందండి. అంటే పుట్టినప్పుడు ఒక బిడ్డకు ఎంత ఉండాలో హెడ్ ఆ సైజు కాకుండా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎదగాల్సినంత బ్రెయిన్ ఎదగలేదని కారణం. ఎదగాల్సిన దానికంటే తక్కువగా ఎదుగుతుంది కాబట్టి వాళ్ళలో మైల్ స్టోన్స్ డిలే ఉండొచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ మైక్రోసెఫాలీ వల్ల ఏంటంటే పుట్టినప్పుడు బేబీకి హెడ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా తక్కువగా ఉంటుంది సైజు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో ఆ పరిమాణం ఎంత ఉంటుంది, ఆ సైజు ఎంత ఉంటుంది, ఆ సైజు కన్నా తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ మెచ్యూరిటీలో లోపాలు ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళలో మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ అంటే మంత్లీ మంత్లీ చూసుకున్నట్లయితే డిలే ఉండడం కానీ, లేదంటే స్పీచ్ చూసుకున్నట్లయితే 4-5 ఇయర్స్ అయిన తర్వాత కూడా ప్రాపర్గా రాకపోవడం కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ బిహేవియర్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి చూసుకోవచ్చు. ఇంకొందరు పిల్లల్లో చూసుకున్నట్లయితే డ్రోలింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకొకటి పుట్టినప్పటి నుండి కూడా 0 డోస్ నుంచి స్టార్ట్ చేస్తారండి వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్స్ ఏ మంత్లో ఏ వ్యాక్సిన్ వేయాలి, ఏ మంత్లో ఏ ఇయర్లో ఏ వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి 5 ఇయర్స్ వరకు పిల్లలకి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అంటే ఇర్రెగ్యులర్గా ఇప్పిస్తారో, ఒకవేళ వ్యాక్సినేషన్ టైం కంటే ముందు ఇప్పిస్తారో, అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కొందరికి పిల్లల్లో చూసుకున్నట్లయితే ఎంఎంఆర్ కానీ లేదంటే రుబెల్లా కానీ కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ రియాక్షన్ అవుతుంది. రియాక్షన్ అవ్వడం వల్ల వాళ్ళలో బిహేవియర్ ఇష్యూ స్టార్ట్ అవ్వడం, లేదంటే స్పీచ్ రాకపోవడం, ప్లస్ మైల్ స్టోన్స్ డిలే ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో చూడవచ్చు మనం. వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము కాబట్టి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకురావడమే మా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం మేము సెర్చ్ చేసి అది నిజమా కాదా, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే ఆలోచన చేసి మీ దాకా తీసుకొస్తున్నాం కాబట్టి, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను వీలైనంత మట్టుకు షేర్ చేయండి. దేని గురించి అంటే తెలియని వాళ్ళు మన వల్ల ఒక విషయం తెలుసుకున్నారంటే దాన్ని మించిన సంతోషం ఉండదు కాబట్టి, హ్యాపీనెస్ ఉండదు కాబట్టి వీలైనంత మట్టుకు షేర్ చేయండి. ఈ మేము తీసుకొచ్చే అప్డేట్స్ అంటే మేము అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోలను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.